ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాలను గడగల్లాడిస్తున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాల్లో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ అధికారులు ఇంటింటికి కాయగూరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ సంఖ్య పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాలు ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్కు అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆలోచించి ప్రతి వార్డులోనూ ఇంటింటికి కాయగూరలను అందించాలన్న ఉద్దేశంతో రైతుల నుండి వ్యాపారస్తులు కొని ఆ కొన్న కూరగాయలను ఒక ప్రత్యేక వాహనంలో వార్డులోకి తీసుకెళ్లి ఇంటింటికి అమ్ముతున్నారు. ఈ కాయగూరల ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ధర కన్నా ఎక్కువ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలా చేయడం వల్ల జనాల తాకిడి తగ్గుతుందనే ఆలోచనతో విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర హాజరయ్యారు. ఆయనతో పాటు సబ్ కలెక్టర్ చేతన్, మున్సిపల్ కమిషనర్ నుకేశ్వరరావు, సాలూరు ఎస్ఐ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండాలని, ప్రభుత్వ నియమాలు పాటించాలన్నారు. సాలూరు ప్రజలకు ఇంటింటికి కూరగాయలను అందించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రజలెవరూ గాబరా లేకుండా క్రమ పద్ధతిలో కాయగూరలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు ధరించాలన్నారు. అత్యవసర పరిస్థితులు తప్ప మిగతా సమయాల్లో రోడ్డు మీదకి రావద్దని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే రాజన్న దొర తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ చేతన్ ఎమ్మెల్యే రాజన్న ద్వారా జెండా ఊపి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూరగాయల వాహనాన్ని ప్రారంభించారు. ఆ వ్యాన్లో ఎక్కి వారే అమ్ముకుంటారు. అక్కడికి వారు అమ్ముకొని మిగిలిన సరుకు రేపు ఇంకెవరికి వాటా వస్తుందో వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఒక్కొక్క రోజు ఎక్కువ మంది వర్తకులు ఉన్నారు కాబట్టి ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు రోజుకు ఒక్కొక్క వ్యాన్కు ఇద్దరు ముగ్గురు ఆ వ్యాన్ కెపాసిటీని బట్టి కూరగాయలు అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా చేసే ప్రయత్నం పూర్తిగా కరోనా వైరస్ నిరోధం చేయడానికి ఒక భాగం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఏ మంచి ఆశయాలతో, ఏ మంచి లక్ష్యాలతో మన ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరికి కూడా ఈ కరోనా వైరస్ తాకకూడదు, ఎవరు కూడా మరణించకూడదు అనే మంచి ఆలోచనతో చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మనకు.